హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ఉపేంద్ర కుమార్. సో చాలామంది అడిగారు వాళ్ళ రిక్వెస్ట్ మీద ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అని చేయమని చెప్పారు. సో అందులో భాగంగానే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆన్ కన్వేయర్స్, సో ఇది యాక్చువల్గా ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవి యూజ్ అవుతుంది. మన రెజ్యూమ్లో కన్వేయర్స్ గురించి మనం వర్క్ చేసాము దాని మీద అని చెప్తే ఈ బేసిక్ క్వశ్చన్స్ చాలా చాలా యూజ్ అవుతాయి. సో ఇది పార్ట్ వన్, అంటే మనకి 10 క్వశ్చన్స్ బేసిక్గా ఏం అడుగుతారు, దాని తర్వాత ఇంకా నెక్స్ట్ 10 క్వశ్చన్స్ నెక్స్ట్ పార్ట్లో, నెక్స్ట్ 10 క్వశ్చన్స్ నెక్స్ట్ పార్ట్లో. సో ఇప్పటి నుంచి కూడా ప్రతి ఎక్విప్మెంట్ మీద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏవేవి అడుగుతారు అనేవి నాకు తెలిసినంత వరకు నేను గ్యాదర్ చేసి మీకు అందించడం అయితే జరుగుతుంది. అండ్ మన ఛానల్లో 850+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా టెక్నికల్ వీడియోసు, ఎక్విప్మెంట్ వీడియోసు అండ్ సేఫ్టీ వీడియోసు, అవన్నీ కూడా చూడండి. అండ్ మన యూట్యూబ్ ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు రెగ్యులర్ అప్డేట్స్ దొరుకుతాయి. సో ఈరోజు మన బేసిక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏంటి అనేది చూద్దాం కన్వేయర్స్ మీద. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి నేమ్ ది వేరియస్ పార్ట్స్ ఆఫ్ ది బెల్ట్ కన్వేయర్స్. బెల్ట్ కన్వేయర్స్లో డిఫరెంట్ పార్ట్స్ని మెన్షన్ చేయమని అడుగుతారు, కొందరైతే డ్రా చేయమని అడుగుతారు. సో ఇలా ఒక కన్వేయర్ డ్రా చేసి వాటి యొక్క పేర్లు మనం రాయాల్సి ఉంటుంది, ఆ పార్ట్స్ యొక్క పేర్లు. సో అవేంటి, ఫస్ట్ బెల్ట్, తర్వాత క్యారింగ్ ఐడ్లర్స్ అండ్ రిటర్న్ ఐడ్లర్స్, ఓకే ఇంపాక్ట్ ఐడ్లర్స్ అండ్ పుల్లీస్. సో ఇవన్నీ కూడా పుల్లీస్ అండ్ వెర్టికల్ గ్రావిటీ టేకప్, సో ఇది టేకప్. పవర్ ట్రాన్స్మిషన్, సో ఇక్కడ మనకి ఈ గేర్ బాక్స్లు అవి ఏవైతే ఉన్నాయో అవి పవర్ ట్రాన్స్మిషన్ సిస్టంలో మోటార్, గేర్ బాక్స్, కప్లింగ్ అండ్ మెయిన్ స్ట్రక్చర్స్, అంటే దీనికి సపోర్ట్ అయ్యి ఏదైతే ఉందో ఆ సపోర్ట్ అదంతా కూడా మెయిన్ స్ట్రక్చర్లోకి వస్తుంది. సో మీరు జనరల్గా ఒక రఫ్ డయాగ్రామ్ వేసి వీటిని రాస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ హౌ డు యూ స్పెసిఫై ది కన్వేయర్ బెల్ట్. సో మీరు కన్వేయర్ బెల్ట్ని ఎలా స్పెసిఫై చేస్తారు? సో మనం ఒక కన్వేయర్ని తీసుకుందాం అనుకుంటే మనం ఎలాగ స్పెసిఫై చేస్తాము అని అడుగుతారు. సో అదేంటి అంటే ఇట్స్ మెటీరియల్ ఆఫ్ కాంపోజిషన్. సో మనకి ఈ బెల్ట్ అనేది ఏ మెటీరియల్తో తయారయ్యి ఉండాలి. నెంబర్ ఆఫ్ ప్లైస్, సో ఈ బెల్ట్ అనేది 3 ప్లయా 4 ప్లయా, అంటే నెంబర్ ఆఫ్, అక్కడ మనకి ఏంటి అంటే వాటిని పొరలో ఉంటారు సాధారణంగా. సో పొరల కన్నా ప్లై అంటారు అన్నమాట, అంటే అంత థిక్నెస్ వస్తుంది. సో ఒక్కొక్క దాని మీద అలా అయ్యి అసెంబ్లీ అయ్యి వస్తుంది అది. నెక్స్ట్ బెల్ట్ రేటింగ్, సో అది ఆ రేటింగ్ ఏంటి, బెల్ట్కున్న రేటింగ్ అది కూడా మనం మెన్షన్ చేయాలి. అండ్ బెల్ట్ విడ్త్, సో ఇది కూడా ఇంపార్టెంట్. సో ఈ విడ్త్ ఎంత ఉండాలి, ఈ అన్నిటి మీద మనం ఒక కన్వేయర్ బెల్ట్ని స్పెసిఫై చేస్తాము. అంటే మనకి పలానా రేటింగ్లో పలానా విడ్త్లో ఇన్ని ప్లేస్ ఉండాలి, ఈ మెటీరియల్ ఆఫ్ కాంపోజిషన్ ఉండాలి అని మనం చెప్తాము అని చెప్పి వాళ్ళకి చెప్పాలి. నెక్స్ట్ వాట్ ఆర్ ద వేరియస్ మెటీరియల్స్ యూజ్డ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ బెల్ట్స్. సో మనకు సాధారణంగా ఏ మెటీరియల్తో బెల్ట్స్ తయారు చేస్తారు అని మనల్ని అడిగినప్పుడు నైలాన్తో, పాలిస్టర్, ఆర్మిడ్, పాలిస్ట్రిన్ నైలాన్, స్టీల్ ఫ్యాబ్రిక్. సో చాలా వరకు ఈ రెండు మనం ఎక్కువగా తెలిసినవి. సో అవి చెప్తే సరిపోతుంది, నైలాన్, పాలిస్టర్, పాలిస్టర్ నైలాన్, స్టీల్ ఫ్యాబ్రిక్. ఓకే, ఇవి కాకుండా మిగతా చాలా వరకు మెటీరియల్స్ ఉన్నాయి, కానీ మనం ఎక్కువగా యూజ్ చేసే మెటీరియల్స్ ఇవే అని మనం చెప్తే సరిపోతుంది. నెక్స్ట్ వాట్ ఆర్ ద వేరియస్ పుల్లీస్ యూజ్డ్ ఇన్ బెల్ట్ కన్వేయర్స్. సో మనం ఇందాక పార్ట్స్లో చెప్పుకున్నప్పుడు చాలా పుల్లీస్ మనం చెప్పుకున్నాం కదా. సో అందులో ఏంటి అంటే మనం డయాగ్రామ్ డ్రా చేసి అన్న వాళ్ళకి చూపించవచ్చు, లేదంటే
నార్మల్గా అయినా చెప్పొచ్చు హెడ్ పుల్లి. సో ఇది హెడ్ పుల్లి, ఏదైతే మనకి డ్రైవ్ చేస్తుందో, డ్రైవ్ స్టేషన్ దగ్గర ఏదైతే ఉందో, ఎక్కడ చూసారు కదా మోటారు గేర్ బాక్సు, సో దానికి కనెక్ట్ అయింది హెడ్ పుల్లి అవుతుంది. దానికి ఆపోజిట్లో బ్యాక్ సైడ్ కానీ లేకపోతే కిందని కానీ ఏదైతే ఉందో అది టెయిల్ పుల్లి అవుతుంది, అవతల సైడ్ ఉన్నది స్నబ్ పుల్లి. ఓకే, సో స్నబ్ పుల్లి ఏంటి, ఎక్కడుంది బెండ్ పుల్లి, అంటే ఎక్కడైతే అది బెండ్ అవుతుందో అది బెండ్ పుల్లి. సో సాధారణంగా అది బెండ్ ఎందుకు అవుతుంది అంటే టేకప్ ఎక్కడైతే మనం ఇస్తున్నామో అక్కడ ఆ టేకప్ పుల్లి దగ్గర అది టర్న్ అవ్వాలి కాబట్టి, ఆ బెల్ట్ బెండ్ అవ్వాలి కాబట్టి, సో ఇది బెండ్ పుల్లి అవుతుంది. ఓకే, స్నబ్ పుల్లి ఎందుకు అంటే ఇక్కడ మనకి ఏంటి అంటే ఏదైతే శాగ్ ఉందో ఆ శాగ్ అది రాకుండా దీన్ని సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పుల్లీస్ ఇన్ బెల్ట్ కన్వేయర్స్. సో ఇది కూడా మనకి ఎక్కువగా అడుగుతూ ఉంటారు ఇంటర్వ్యూస్లో. అండ్ ఇక్కడ విచ్ ఈస్ ద లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ పుల్లీస్ అబోవ్ ఆల్, అంటే మనం జస్ట్ నార్మల్గా చెప్పుకున్నట్లయితే ఏ పుల్లి, ఇందాక మనం ఏవైతే పుల్లీస్ చెప్పుకున్నా అన్నిటిలో పెద్దదేది చిన్నదేది అని అడుగుతారు. సో పెద్దది అన్నప్పుడు మనకి హెడ్ పుల్లి వస్తుంది, అండ్ చిన్నది అన్నప్పుడు మనకి స్నబ్ పుల్లి వస్తుంది. ఇది చాలా చాలా చిన్నగా ఉంటుంది అది చెప్తే సరిపోతుంది. అందుకే మనకి ఈ లైన్ డయాగ్రామ్ అనేది మీకు గుర్తుంచుకుంటే మీరు ఈజీగా అక్కడ ఇంటర్వ్యూలో ఫేస్ చేయగలరు. అండ్ ఎక్కువగా అడిగే క్వశ్చన్ కన్వేయర్స్లో, గ్యారంటీగా అడిగే క్వశ్చన్ ఇంటర్వ్యూలో ఇది ఒకటి, వాట్ ఆర్ ద డిఫరెంట్ ప్రొటెక్షన్ సిస్టమ్ ప్రొవైడెడ్ ఫర్ బెల్ట్ కన్వేయర్స్, లేదా ఇంకో విధంగా ఏమంటారు అంటే బెల్ట్ సేఫ్టీ, అంటే కన్వేయర్ బెల్ట్ సేఫ్టీలు ఏం తెలుసు మీకు, లేదా కన్వేయర్స్లో డిఫరెంట్ ప్రొటెక్షన్ సిస్టమ్స్ ఏం తెలుసు అని అడుగుతారు. సో అందులో ఏంటి అంటే ఫస్ట్ది పుల్ కార్డ్ స్విచ్, పీసీఎస్ అంటారు పుల్ కార్డ్ స్విచ్. సో ఇదేంటి అంటే ఈ కన్వేయర్ పక్క నుంచే మనకి ఇలా ఒక సన్నని ఒక వైర్ ఒకటే అరేంజ్ చేయడం జరుగుతుంది. సో అక్కడక్కడే మనకి బాక్సులు అనేవి ఉంటాయి. సో ఇది ఏం చేస్తుంది, యూజ్డ్ ఫర్ ఎమర్జెన్సీ స్టాపింగ్ ఆఫ్ ది బెల్ట్. సో ఎక్కడైనా సరే మనకి ఏ ఎమర్జెన్సీ వచ్చినా సరే ఇమీడియట్గా దీన్ని పుల్ చేస్తే బెల్ట్ అనేది స్టాప్ అయిపోతుంది. సో అందుకోసమే ఇది ఒక సేఫ్టీ ప్రొటెక్షన్ సిస్టమ్ ఫర్ కన్వేయర్స్ అని మనం చెప్పాల్సి ఉంటుంది. ఓకే, పుల్ కార్డ్ స్విచ్ పీసీఎస్ యూజ్డ్ ఫర్ ఎమర్జెన్సీ స్టాపింగ్ ఆఫ్ ది బెల్ట్, జస్ట్ మనం దీన్ని పుల్ చేస్తే చాలు. నెక్స్ట్ బెల్ట్ స్వే స్విచ్ బీఎస్ఎస్, అంటే ఇలా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే దీనికి కనెక్టెడ్ అయ్యి ఇది మనకి సర్టెన్ ఆ మోటార్కి కనెక్షన్ అనేది ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. ఇదేంటి అంటే ఇది దీన్ని టచ్ అయినంతసేపు బాగానే ఉంటుంది, ఇన్ కేస్ ఇంకా పైకి వచ్చినట్లయితే ఇక్కడ ఈ స్విచ్ అనేది యాక్ట్ అవుతుంది. సో ఆటోమేటిక్గా మనకి ఆ బెల్ట్ అనేది స్టాప్ అయిపోతుంది. ప్రొటెక్ట్స్ బెల్ట్ ఫ్రమ్ స్వేయింగ్ ఆర్ రెస్ట్రిక్టివ్ ఓవర్ సైడ్ మూమెంట్, అంటే ఇది ఏం ప్రొటెక్ట్ చేస్తుంది అంటే స్విచ్ అనేది ఒక సైడ్కే బెల్ట్ వెళ్ళిపోకుండా, లేదా ఏదైనా రెస్ట్రిక్షన్ వచ్చినప్పుడు. ఓకే, సో అంటే ఒక సైడ్కి వెళ్ళిపోకుండా ఇది ఎక్కువగా ఆపుతుంది, రెస్ట్రిక్ట్ చేస్తుంది, ఇది బీఎస్ఎస్. నెక్స్ట్ జీరో స్పీడ్ స్విచ్ జెడ్ఎస్ఎస్, అంటే జీరో స్పీడ్ స్విచ్ అంటే దీని నేమ్లోనే ఉంది, అంటే ఎప్పుడైతే ఈ స్పీడ్ అనేది జీరో అయిపోతుందో అప్పుడది మనకి తెలియజేస్తుంది. ఓకే, సో అది ఎప్పుడు అవుతుంది అంటే దిస్ అరేంజ్మెంట్ ఈజ్ ఫిట్టెడ్ టు టెయిల్ పుల్లి ఆర్ స్నబ్ పుల్లి టు ప్రొటెక్ట్ ది బెల్ట్ ఫ్రమ్ ది ఫర్దర్ డ్యామేజ్, అంటే సపోజ్ మనకి ఇక్కడ ఏదైనా బెల్ట్ కట్ అయిపోతే ఏమవుతుంది, మోటారు రన్ అవుతుంది. ఓకే, సో బెల్ట్ కట్ అయిపోయినప్పుడు ఏమవుతుంది అంటే ఈ టెయిల్ పుల్లి అనేది తిరగడం ఆగిపోతుంది, మెయిన్ పుల్లి తిరుగుతుంది కానీ టెయిల్ పుల్లి తిరగడం ఆగిపోతుంది. ఓకే, సో ఎప్పుడైతే మనకి ఈ టెయిల్ పుల్లి ఆగిపోయిందని మనకు తెలుస్తుందో ఇది ఏం చేస్తుందంటే జెడ్ఎస్ఎస్ డైరెక్ట్గా మోటార్కి సిగ్నల్ వెళ్ళి ఆ మోటార్ అనేది ఆగిపోతుంది. ఓకే, అంటే బెల్ట్ ఫర్దర్గా డ్యామేజ్ అవ్వకుండా
ఈ జెడ్ఎస్ఎస్ అనేది మనకి కాపాడుతుంది. ఓకే, అదే ఈ మూడు కూడా ప్రొటెక్షన్ సిస్టమ్స్ ఫర్ కన్వేయర్స్. అది మీరు చెప్తే సరిపోతుంది. పుల్ కార్డ్ స్విచ్, బెల్ట్ స్పేస్ స్విచ్ అండ్ జీరో స్పీడ్ స్విచ్చెస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇవి ఎక్కువగా అడుగుతూ ఉంటారు, ఇది జనరల్గా మనకి తెలిసినవే, అది చెప్తే సరిపోతుంది. ఏవేవి మీరు ఎక్కువగా చూసే ప్రాబ్లమ్స్, మీరు బెల్ట్ కన్వేయర్స్ మెయింటెనెన్స్లో చూసినప్పుడు ఎక్కువ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, బెల్ట్ రన్నింగ్ ఆఫ్ ఎట్ హెడ్ పుల్లీ డ్యూ టు ఇంప్రాపర్ అలైన్మెంట్ త్రూ ఐడ్లర్స్ నియర్ హెడ్ పుల్లీ. అంటే బెల్ట్ ఒక సైడ్కి వెళ్ళిపోతుంది హెడ్ పుల్లీ దగ్గర, లేదా బెల్ట్ రన్నింగ్ ఆఫ్ ఎట్ టెయిల్ పుల్లీ డ్యూ టు బిల్డప్ మెటీరియల్ ఆన్ రిటర్న్ ఐడ్లర్స్. సో రిటర్న్ ఐడ్లర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మెటీరియల్ ఉండిపోవడం వల్ల బెల్ట్ టెయిల్ పుల్లీ దగ్గర ఒక సైడ్కి వెళ్ళిపోతుంది. ఇవన్నీ కూడా మనం చూసినవే, అవి చెప్తే సరిపోతుంది. ఎక్సెసివ్ వేర్ ఆన్ బాటమ్ సైడ్ ఆఫ్ బెల్ట్, బెల్ట్ యొక్క బాటమ్ సైడ్లో ఎక్కువగా అరిగిపోతుంది. ఎక్సెసివ్ వేర్ ఆన్ క్యారింగ్ అండ్ రిటర్న్ సైడ్ ఆఫ్ బెల్ట్, సో ఎక్కువగా క్యారింగ్ సైడ్ కానీ లేదా రిటర్న్ సైడ్ కానీ బెల్ట్ ఎక్కువగా అరిగిపోతుంది. నెక్స్ట్ ఓవర్ స్ట్రెచ్ ఆఫ్ బెల్ట్ డ్యూ టు ఎక్సెసివ్ టెన్షన్. సో మనం ఎక్కువ టెన్షన్ ఇచ్చేసినప్పుడు అది ఓవర్ స్ట్రెచ్ అయిపోతుంది. సో అది కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. బెల్ట్ స్లిప్పింగ్ ఆన్ టెయిల్ పులి, ఇది ఎక్కువగా చూస్తూ ఉంటాము. మనకి జెడ్ఎస్ఎస్ కూడా ఎక్కువగా దీనివల్ల యాక్ట్ అవుతుంది. బెల్ట్ ఏం చేస్తుంది, టెయిల్ పుల్లీ మీద స్లిప్ అయిపోతుంది డ్యూ టు వేరియస్ రీజన్స్. పుల్లీ హబ్ కీవే డ్యామేజ్, సో పుల్లీ హబ్ కీవే ఏదైతే ఉందో అది డ్యామేజ్ అయిపోతుంది. బెల్ట్ మూవింగ్ ఆన్ వన్ సైడ్ ఓన్లీ, సో ఇది మనం ఎక్కువగా ఆఫ్ సెంటర్ అని పిలుస్తూ ఉంటాము. సో బెల్ట్ అనేది ఒక సైడ్కి వెళ్ళి అది రన్ అవుతూ ఉంటుంది, మెటీరియల్ అనేది స్పిల్ అయిపోతుంది. ఫ్యూయల్ లీకేజ్ అండ్ స్పిల్లేజ్ డ్యూ టు ఇంప్రాపర్ అరేంజ్మెంట్ ఆఫ్ స్క్రాపర్స్ అండ్ స్కర్టింగ్. సో ఆ లీకేజ్ ఏదైతే ఉందో అది ఇంప్రాపర్గా మనం ఆ స్క్రాపర్స్ కానీ లేకపోతే స్కట్ రబ్బర్స్ కానీ మెయింటైన్ చేయకపోతే ఆ ఏదైతే లిక్విడ్ ఉందో, సారీ ఏదైతే మెటీరియల్ ఉందో అది స్పిల్ అయిపోతుంది. దాన్నే మనం ఫ్యూయల్ అన్నాము. జస్ట్ అక్కడ కోల్ అయి ఉండొచ్చు లేకపోతే వేరే మెటీరియల్ అయి ఉండొచ్చు. కన్వేయర్ డ్రైవ్ ప్రాబ్లం, సో ఈ చాలా వరకు కూడా ఆ కన్వేయర్ డ్రైవ్ సిస్టమ్ ఏదైతే ఉందో దానిలో వైబ్రేషన్ ఇన్ గేర్ బాక్స్ అండ్ మోటార్స్లో కానీ, అబ్నార్మల్ సౌండ్ ఇన్ గేర్ బాక్స్ కానీ, కప్లింగ్ బోల్ట్స్ కానీ లూజ్ అయిపోవడం కానీ, సో ఇవన్నీ కూడా మనం చూసే వేరే ప్రాబ్లమ్స్, అవి మనం చెప్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ మనకి చాలా వరకు ఇది రేర్గా అడిగే క్వశ్చన్, కానీ జనరల్గా మనం తెలుసుకుంటే మంచిది. ఏ యాంగిల్స్ ఎప్పుడు వాడతారు ఆ కన్వేయర్స్లో? అంటే సపోజ్ 180 degrees ఉంది ఫర్ ఫ్లాట్ బెల్ట్స్ అండ్ లో లోడ్స్. సో తక్కువ లోడ్స్ మనం వాడుతున్నప్పుడు ఫ్లాట్ బెల్ట్స్కి ఈ 180 degrees ఏవైతే ఉందో దాన్ని వాడతారు. 45 degrees ఇలా ఉంటుంది కదా, సో 45 degrees హయ్యర్ కెపాసిటీకి వాడతారు. అంటే కన్వేయర్ అనేది 45 degreesలో ఉంటుంది, కన్వేయర్ అనేది 35 degreesలో ఉంటే మీడియం కెపాసిటీకి, 20 degreesలో ఉంటే లో కెపాసిటీకి, 10 to 15 degrees కూడా లో కెపాసిటీకే ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఓకే, జనరల్గా ఇది మనం తెలుసుకుంటే చాలు, ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూ క్వశ్చన్స్. సో మనకి ఇందాక అనుకున్నాం కదా, వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ఆపరేటింగ్ జెడ్ఎస్ఎస్? సో అదేంటి, ఫస్ట్ బెల్ట్ కట్ అయిపోతుంది, సో అప్పుడు జెడ్ఎస్ఎస్ యాక్ట్ అవుతుంది. ఎందుకు అంటే మనకి ఆ కట్ అయిపోయినప్పుడు ఈ టెయిల్ పుల్లి తిరగదు, సో అప్పుడేమవుతుంది, ఇక్కడ ఈ బ్లింక్ అవడం అనేది ఆగిపోతుంది. ఇప్పుడు ప్రజెంట్ తిరుగుతుంది కాబట్టి మనకి ఇక్కడ బ్లింక్ అవుతుంది కాబట్టి సో ఫీడ్బ్యాక్ అనేది వెళ్తుంది. ఎప్పుడైతే ఆగిపోయిందో అప్పుడు మనకి ఏంటంటే ఇది ఆగిపోతుంది. సో ఎప్పుడైతే ఆగిపోయిందో మోటార్ అనేది ఆగిపోతుంది. బెల్ట్ స్లిప్ అయ్యి ఆన్ హెడ్ పుల్లీ, సో మనకి బెల్ట్ స్లిప్ అయిపోయి, ఓకే సో హెడ్ పుల్లీ మీద స్లిప్ అయిపోతుంది అనుకోండి, అదేమవుతుంది, జస్ట్ ఇలా క్యారీ అయిపోతుంది బెల్ట్ మాత్రం. ఓకే, సో ఎప్పుడైతే ఈ పుల్లి తిరగలేదో మనకి ఆటోమేటిక్గా ఇది యాక్ట్ అవుతుంది. నెక్స్ట్, వాట్ ఈజ్ ది ఫంక్షన్ ఆఫ్ టేకప్ యూనిట్? ఇది కూడా ఎక్కువగా అడుగుతూ ఉంటారు. అసలు టేకప్ యూనిట్ ఎందుకు ఉండాలి, టేకప్ ఎందుకు అవసరం ఒక కన్వేయర్ బెల్ట్కి? అంటే మనకి ఏంటి అంటే, ఎప్పుడైతే మనం మెటీరియల్ లోడ్ చేస్తున్నామో ఆ లోడ్ చేసినప్పుడు బెల్ట్ ఎప్పుడు కూడా టైట్గా ఉంటేనే అది ఈ పుల్లి నుంచి ఈ పుల్లి వరకు రన్ అవుతుంది. ఓకే, సో
లోడ్ ఉన్నప్పుడు ఒక టెన్షన్ ఉంటుంది, లోడ్ లేనప్పుడు ఒక టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్ను మొత్తాన్ని మెయింటైన్ చేయడానికి మనం టేకప్ పుల్లీని వాడుతూ ఉంటాం. ఓకే, ద రోల్ ఆఫ్ టేకప్ డివైస్ ఈజ్ టు క్రియేట్ అండ్ మెయింటైన్ అడెక్వేట్ ప్రీ టెన్షన్ టు అలౌ కన్వే డ్రైవ్ పుల్లీ టు డ్రైవ్ ది బెల్ట్ అండర్ ఆల్ రన్నింగ్ కండిషన్స్. సో అది మనం ఈ రెండు పుల్లీలు మధ్య ఏదైతే కన్వేయర్ బెల్ట్ తిరుగుతుందో ఆ రెండిట్ల మధ్యన టెన్షన్ని మెయింటైన్ చేయడానికి ఎయిదర్ లోడ్లో కానీ అన్లోడింగ్లో కానీ, అంటే లోడ్ లేనప్పుడు కానీ, అది ఆ టెన్షన్ మెయింటైన్ చేయడానికి ఈ టేకప్ పుల్లీ అనేది వాడుతున్నాం. ఇప్పుడు మనం చూసినట్లయితే సపోజ్ ఈ రెండు పుల్లీలు ఉన్నాయి కదా, సో ఈ రెండు పుల్లీలను యూజ్ చేసుకొని మనం వెయిట్ అనేది ఈ టేకప్ పుల్లీకి ఇస్తాము. సో ఎప్పుడైతే వెయిట్ ఇచ్చామో అది కిందకి లాగుతుంది. సో ఎప్పుడైతే లాగిందో అప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు బెల్ట్ అనేది టెన్షన్గా ఉంటుంది. ఓకే, సో మనకేంటి అంటే ఆ వెయిట్ మనకి ఇంది మీద క్యారీ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఇదేమవుతుంది, కిందకు వస్తుంది అంతే కదా. ఆటోమేటిక్గా ఈ వెయిట్ వల్ల ఈ కన్వేయర్ బెల్ట్ అనేది కిందకు వస్తుంది, కొంచెం డౌన్కి వెళ్తుంది. ఎప్పుడైతే డౌన్కి వెళ్ళిందో ఈ టేకప్ అనేది మీదకు వెళ్తుంది. ఓకే, ఎప్పుడైతే ఈ లోడ్ లేనప్పుడు ఎంటీగా ఉందో, సో అప్పుడు ఏమవుతుంది అంటే నార్మల్గా ఫ్రీగా ఉంటుంది, అంటే ఇలా కొంచెం మీదకు వెళ్ళి ఫ్రీగా వస్తుంది. సో ఎప్పుడైతే ఫ్రీగా వచ్చిందో అప్పుడు ఇది ఏమవుతుందంటే దాన్ని టెన్షన్ అడ్జస్ట్ చేయడానికి టేకప్ అనేది ఇలా కిందకు వెళ్తుంది. సో ఓన్లీ ఏంటి అంటే ఆ టెన్షన్ని మెయింటెనెన్స్ చేయడానికి, అంటే ఆ బెల్ట్ టైట్గా ఉండడానికి ఇది దోహదం చేస్తుంది ఆ టేకప్ యూనిట్ అనేది. ఓకే, సో ఇవి బేసిక్గా 10 కన్వేయర్ మీద అడిగే బేసిక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. పార్ట్ 2లో ఇంకొక 10 కన్వేయర్ మీద ఆ క్వశ్చన్స్ ఏంటి అనేది చూద్దాం. సో ఇవి మ్యాక్సిమం మీరు ప్రిపేర్ అయ్యి వెళ్తే చాలా వరకు మీకు మంచి మార్క్స్ వస్తాయి. ఓకే, సో ఇంటర్వ్యూస్ కూడా ఎవరైతే చేశారో వాళ్ళు మంచి ఇంప్రెషన్ వస్తుంది. ఓకే, కన్వేయర్ గురించి వీళ్ళకి బాగా తెలుసు, సో వీళ్ళు తీసుకోవచ్చు అనే ఒక అవగాహన అనేది వస్తారు. సో మన ఛానల్లో 850+ వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ అస్ సేఫ్టీ వీడియోస్, అవన్నీ కూడా చూడండి. ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ కామెంట్ చేయడం మాత్రం తప్పకుండా మర్చిపోవద్దు, ఎందుకంటే మీ కామెంట్స్ అనేవి మాకు ఫీడ్బ్యాక్ లాంటిది. ఓకే, మీ లైక్స్ కూడా చాలా ఫీడ్బ్యాక్. ఎన్ని లైక్స్ ఎన్ని కామెంట్స్ వస్తే ఈ వీడియో అంతమందికి రీచ్ అయినట్టు, అంతమందికి నచ్చినట్టుగా మేము భావిస్తాము. సో అందుకోసమే తప్పకుండా చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇన్ కేస్ మీరు చూడకపోతే సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.